హాయ్ అండి, నేను మీ అలర్ నరేష్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తుంది ఓల్గా వీడియోస్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఫిల్మ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. సార్ ఏంటి, నేను కేసు గెలిచాను. కంగ్రాచులేషన్స్. చాలా థాంక్స్ అండి. ఏంటి అరుపులు? అరుపులు కాదు, చిత్రాలు కేసు గెలిచాడంటమ్మా. అయితే అంత గట్టిగా అరవాలా? ఇక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం పోయింది తెలుసా? ఈ పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సన్ట్రేషన్ కావాలా? ఇవి పిచ్చి బొమ్మలు కాదు, అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్. ఏదేమైనా సరే, ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్. షట్ అప్. సర్లే, ఆ వరస్ట్ బొమ్మ ఎవరిదే? నీదే. రండి, వాళ్ళు వచ్చేసారు. హలో అంకుల్. మీరు ఉండండి. ఏంటి బాబు, ప్రయాణం అయితే బాగా జరిగిందా? అంకుల్, ఐ యామ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. తెలుసులే గాని ఆ దెబ్బలు ఏటో. ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చిన యాక్సిడెంట్ అయింది. ఓహో, అలాగా? ఏమే ఆర్తల పట్టరా? వస్తున్నానండి. లోపలికి పద బాబు, పారబోస్ రామయ్య. హారతి అతనికి ఇవ్వడం ఏంటి? ఐ యామ్ శ్రీనివాస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. అవునండి, నేను డ్రైవర్ రంగబాబుని. ఆయన శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు. గాట్ ద పాయింట్? మాకు తెలుసు ఆల్రెడీ గారు. అయితే మాకు చిన్న సంప్రదాయం ఉంది. వాట్స్ దాట్? డ్రైవర్ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం. ఆ సెంటిమెంట్ తో నేను తాసి సంపాదించాం. అందుకనే మీ డ్రైవర్ ని గౌరవించేది. అంతేగాని మీ మీద గౌరవం లేదనుకున్నారా? అబ్బెబ్బే, బయలుదేరే. సారీ అంకుల్, ఐ మిస్డ్ క్యూ. ఎనీవేస్, ఐ లైక్ యూ సెంటిమెంట్, ప్లీజ్ క్యారీ ఆన్. సార్ చూసండి, ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్. అబ్బుల్ బాగా ఫాలో అవుతున్నాడు. మీకు ఎందుకంటే శ్రమ, నేను తాగిపెడతాను కదా. అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపించండి రా. రండి. అమ్మో, ఇల్లు ఇంద్రభవన్ లా ఉంది. ఇదే మీ గదండి. ఆహా, స్టార్ హోటల్ లో సూట్ రూమ్ లా ఉంది. డ్రైవర్ కి ఎంత రిచ్ ట్రీట్మెంట్! ఆ గచ్చిపతి గారి దగ్గర ఉద్యోగం మానేసి వీళ్ళ దగ్గర సెటిల్ అయిపోతే బెటర్. అప్పుడు మన లైఫ్ ఆడి కార్ లాగా హాయిగా ఉంటుంది. ఈ రూమ్ నీదా? కాదు, మీదే. నాకు ఈ రూమ్ నచ్చలేదు. నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు మా అయ్యగారు. ఏ, దీనికి వాస్తుంది? ఫ్యాన్ లేదా? బాత్రూమ్ కూడా లేదు. మమ్మీ బెడ్ కాఫీ. నేను నీకు మమ్మీలా కనబడుతున్నానా? నాది హీరోయిన్ ఏజ్ తెలుసా? అలా కనిపించట్లేదే. అయినా నాకెందుకు కానీ, కాఫీ పట్రా. నేను రెడీ అయితే కనబడతాను. కాఫీ పట్రా. ఇక్కడ బెడ్ మీద ఉండి ఏం తాకూడదు, ఏం తినకూడదు, ఇది అయ్యగారు రూల్. వాట్ యు థింక్ ఆఫ్ మీ? నేను అడిగితే కాఫీ లేదంటారా? ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. ఏం చేయలేండి. ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. మరి నువ్వా పగలగొట్టింది? మీ మీద ఒకటండి, నేను కాదండి. రేయ్, నువ్వే కదా పగలగొట్టింది. నేను కాదండి. మరి ఎవరు రా దీన్ని పగలగొట్టింది? ఇట్స్ మీ. ఎందుకు? యు సీ అంకుల్, జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే బదులు కొట్టేస్తాను. తప్పు జరిగిపోయింది అల్లుడు గారు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అవును అంకుల్, అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు. బెడ్ కాఫీ ఇవ్వడం తప్పు కాదు అల్లుడు గారు, మీరు నా జ్ఞాపకాన్ని పగలగొట్టారే, అది పెద్ద తప్పు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పనిష్మెంటా? ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. రండి. నేనేం చేయాలి? ట్రావెలింగ్ చెయ్యాలి. ఏటలా చూస్తారు మొదలెట్టు. ఈపికైనా ఫెన్సింగ్ టచ్ అయింది అనుకోండి, ఈ చిట్లు పోతుంది. జాగ్రత్త, నడవండి. సంటి కూరలు అలా చూస్తారండి. దచ్చు మీద సంటి కూరలు బాగానే బాగున్నారు. అయిందా? మరి చెప్పేటండి, మంచి అన్నాక మంచి చెడ్డ ఉండాలి. ఏటల్లు గారు అర్థం పద్దలు అంటే అలా జాగ్రత్త. వీటి మీద దద్దులు వచ్చేస్తాయి. తప్పదు అల్లుడు గారు. నేను మీకు కాబోయే అల్లుడిని. అందుకే ఈ పనిష్మెంట్లు. రేపు పెళ్ళాక ఇంట్లో అయ్యి పగలగొట్టారనుకోండి, నాకు మాట వచ్చేది. ఏమే? ఏమీ లేదు అల్లుడు గారు, నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణ లో పెడతారని. అంతేగాని మిమ్మల్ని బాధపడతారనా? అబ్బే, సారీ అంకుల్, ఐ మిస్టేక్ యు. ఇప్పుడు చూడండి, స్పైడర్ మ్యాన్ ఇలా పాకిస్తాను. స్పైడర్ మ్యాన్? ఏంట్రా, అడు అలా పోతున్నాడు, చిన్న తరగలేదా? మా అయ్యగారు చెక్ చేశారు. కింద మేకులు కూడా వేసింది. దూరం తీర్పు అమ్మని అమ్మా. అంకుల్ అంకుల్, ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు. వాడికి కూడా పనిష్మెంట్ ఇవ్వండి అంకుల్. ఇవ్వను. అదేంటి, వాడికి క్రమశిక్షణ వద్దా? అదేంటి అల్లుడు గారు, ఏమి తెలియనట్టు అడుగుతున్నారు? డ్రైవర్ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం. వాళ్ళకి పనిష్మెంట్ గట్ర ఉండవు. అవును కదూ. అదిగోనండి, మళ్ళీ లేదు. డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకులే, ఆకలిగా ఉంది, కొవ్వంత కరిగించేశాడు. ఏడు అల్లుడు గారు, సిల్లీ ఫిల్ల చీప్ గాను. ఏమాత్రం మొహమాట పడకుండా ఇప్పుడు భోంచేయండి. చొక్కా బొత్తాలా ఉన్నాయి, నాలుగు ఇడ్లీలు ఏం సరిపోతాయండి? మరి మూడు ఇడ్లీలా? నేను పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు ఎవడన్నా మాట్లాడానుకో, అది ఇంకా ఎక్కువ అవుద్ది. కావచ్చండి, మరి రెండు ఇడ్లీలు అంటే? నీకు దండం పెడతాను ఆపరా బాబు. అంకుల్, రెండు ఇడ్లీ అయితే చచ్చిపోతాను, ఇంకొక ఇడ్లీ పెట్టను అంకుల్ ప్లీజ్. అది
అలా రిక్వెస్ట్ చేశారు, బాగుంది. నాకేమో రెండున్న ఇడ్లీలు పెట్టారు, వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు. మర్చిపోయారా అతను డ్రైవరు, ఏమైనా తినొచ్చు అంటే తాగొచ్చు. ఏమండి జబ్బగొక్కుతున్నాడు, ఓ గారెట్టమంటారా? థాంక్యూ. మనిషి అన్నాక మంచి చెడ్డ ఉండాలి, సంటి కూరల్లో ఏటాలరే. రే ఎవరు అక్కడ? ఏంటనే పోలగేం పెట్టారా? బోన్స్ అండి. ఎవరే? అబ్బే ఎవరే కాదండి, షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి. అంతే కదా, అల్లుడు గారు తింటం అయిపోయినట్టుంది, వెళ్దారా మరి? మా ఇంట్లో దొంగతనమా? అది కాబోయే అల్లుడు గారు, తప్పదు. దీనికి చాలా గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి. అసలే ఇంట్లో పని ఎక్కువ అనుకుంటే గోస్ట్లో గెస్ట్లు ఒకటి. పనిలో పడి బ్యూటీ టిప్స్ ఫాలో అవడం లేదు గాని, లేకపోతే నాకేంటి, సేమ్ టు సేమ్ ఈలియానాలా ఉంటాను. ఇంత ధైర్యంగా నా రూమ్ లోకి చదువు చూసుకుంటుందంటే ఖచ్చితంగా రాజారావు గారి కుతురే ఉంటుంది. నాన్నగారు ఉన్నారండి? మా నాన్న ఇతనికి ఎలా తెలుసు? ఉన్నాడండి. బాగా స్ట్రిక్ట్ అనుకుంటాను. అవునండి, అప్పుడప్పుడు తాగేసి వచ్చి మా అమ్మని మక్కేస్తుంటాడు. చూడ్డానికి అలా కనపడ్డే ఆయన మనకెందుకు? ఏమండి ఉతరడానికి బట్టలు ఉన్నాయి, కాస్త పనమ్మని పంపిస్తారా? పనమ్మయ్య? నాకు తెలియదు పనమ్మ ఎవరు. అదే మొన్న 3 రోజుల స్టే ఇచ్చింది, ఆ అమ్మని పంపిస్తారా? ప్లీజ్ అండి త్వరగా బయటకు వెళ్తారా? మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే మన గురించి బయట డివైడ్ టాక్ వచ్చేస్తుంది. ఇది కిందో అమ్మాయి గారు. ఏంటి కంతం? ఏంటంటే ఆ డ్రైవర్ గారు మిమ్మల్ని బట్టలు తీసుకోవడానికి రమ్మంటున్నాడమ్మా. ఎక్కడ నుంచి? కళామందిలోంచా? కాదు బాత్రూమ్ లోంచి, ఉతకడానికంటమ్మా. నువ్వేం చెప్పావు? ఈ ఆవానాలో తెలియక మీ దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చేసాను. అయ్యో ఏంటయ్య ఇది, మందు ఎక్కువైందండి. అవునా, మరి హాస్పిటల్ ఎందుకు జాయిన్ చేశారు? నేను జాయిన్ చేయటం ఏంటండి, ఈడే బార్ అనుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఓహో సరే గాని ఎముకలు వాడు ఎక్కడ ఉంది? రైడ్ జరగానే కనపడుద్ది. థ్యాంక్ యూ రా. రా చిట్రాజు రా. సార్ ఎందుకు సార్ సడన్ గా హాస్పిటల్కి రమ్మన్నారు? కస్టమర్ నే కన్నట్టు పీకేసిందయా. కుక్క ఎలా ఉందండి? కుక్క బాగానే ఉందా? పేషెంట్ పోసిన బాగాలేదు. ఎలా ఉన్నాయి? మంచి టెండర్ గా ఉంది. నర్స్ కదా, పేషెంట్ కి ఎలా ఉందని అడుగుతున్నాను. అవును చిట్రాజు, మీ తమ్ముడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పారు కదా. అవును సార్. మరి అయితే ఇంకే పదా పనులు, మనం అండ్ కూడా పలకరించేద్దాం. లేని తమ్ముడిని ఎలా పలకరిస్తారో బాబు. ఏంటి లేడా? అంటే గృహలో లేడని అంటున్నానండి. ఓన్లీ హ్యాట్ తీసుకొద్దాం. ఏ వార్డు? ఏ వార్డు అంటే తమ్ముడు. తమ్ముడు? ఏంటి మీ తమ్ముడు? అవునండి. మా తమ్ముడికి టెస్టులు చేశారు, ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు కావచ్చు. అయ్యయ్యో నువ్వేం బాధపడక చిట్రాజు. అవును చిట్రాజు బాధపడు. నువ్వే పిలిచారా? నేనే కదా దగ్గర ఉండి తమ్ముడికి టెస్టులు అన్ని చేయించింది. అమ్మ బోనాల తల్లి, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. అవును సార్. ఎందుకంటే ఇంకా 50,000 రూపాయలు బ్యాలెన్స్ కట్టాలి. దానికోసం ఆపరేషన్ ఆపేస్తారా? ఇదిగో 50,000 తీసుకెళ్ళా. థ్యాంక్స్ అండి, వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నారా? బిల్లు కట్టేసి కౌంటర్ దగ్గరే ఉంటాను. అయితే ఓకే, అక్కడ మీట్ అవుతాను. ఆ పేషెంట్ తాలూకు ఎవరు? మా చిట్రాజ్ అండి. ఒకసారి పక్కొస్తారా? ఆ లేడీ టెర్రరిస్ట్ కి నీకు ఏంట్రా సంబంధం? టెర్రరిస్టా? అవును, ఆమె ఎన్కౌంటర్ లో మిస్ అయింది, అందుకే ఈ హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదండి, మా బాస్ నుంచి తప్పించుకోవడానికి అబద్ధవాడారు అంతే. మరి నన్ను తప్పించుకోవడానికి ఏం చేస్తావరా? అమౌంట్ ఇప్పిస్తాను మీకు. ఆ కౌంటర్ దగ్గర జూలో పుల్లు పుట్టేసి వాళ్ళ ఫేస్ వేసుకుని ఒకడు ఉంటాడు, వాడిని అడిగి 10,000 తీసుకుంటాడు. ఇవ్వకపోతే కౌంటర్ దగ్గర ఎన్కౌంటర్ చేసేయండి, పెస్టల్ ఉంది కదా. రే అమౌంట్ ఇది. ఆ ఎస్ఐకి 10 ఇచ్చి నేను 10 తీసుకున్నాను, మిగతా బ్యాలెన్స్ ఇదిగో. అవునండి. మీ తమ్ముడు తాడిగాడేడి, నువ్వు వచ్చావా? ఏ ఫేసురా, ఆ పక్కనే చిన్నపిల్ల వార్డు ఉందా, అలా వెళ్ళక. అక్కడ నుంచి వస్తున్నా బావా. ఏ మీ అక్క నువ్వు గల చిన్నపిల్ల కిడ్నీలు అమ్మేసుకుంటున్నారా? మరి దేనికి వచ్చారు? దీనికి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రెడీ చేసుకో. పాదురా తమ్ముడు. అమెరికా సీన్ గారు ఏంటండి, ఫేషియల్ చేసుకుంటున్నారా? షేవ్ చేసుకుంటున్నాను. మొహం చూస్తే అలా కనిపించట్లేదు. అంత గట్టిగా అరిచావు ఏంటి సంగతి? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ప్రేమిస్తున్నానండి. వాట్? నన్నా? చిచి మిమ్మల్ని కాదు, ఇంట్లో పని అమ్మాయి. ఓహో పని మంచినా? ఏదో నా రేంజ్ కల సెట్ చేసుకున్నాను. డ్రైవర్ వేంటి లవ్ స్టోరీ బాగానే మెయింటైన్ చేస్తున్నారా? ఏ డ్రైవర్లు అయితే ప్రేమించరా? వాళ్ళకి పిల్లలు రారా? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మనంత మాట్లాడి మా పెళ్లి చేయండి, మాకు పుట్టపోయి పిల్లోడికి మీ పేరే పెట్టుకుంటాం. ఆహా యజమాని అంటే నీకు ఎంత ప్రేమరా? మీ ఉప్పు కారం మసాలా తిని బతికినండి, ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎలా అండి? సరే మా పెళ్లికన్నా ముందు మీ పెళ్లి జరిపిస్తాను, రేపే మన ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం, మీ పెళ్లికి ముహూర్తం అక్కడ ఫిక్స్ చేద్దాం. మీరు దేవుడండి, ఉంచుకోండి. ఇదే నీ కాంతం నివసించే అంతఃపురం. అంత ఎటకారు వద్దులండి, ఇల్లు చిన్నదేనా, నా కాంత హృదయం మాత్రం చాలా విశాలమైనది. ఎవరు కావాలండి? మీరు పేరెంట? రెంటా? రెంట్ కట్టడానికి ఇది అద్దిల్లు కాదు, సొంత ఇల్లు. కాంతం తండ్రి మీరేనా? అవును నేనే. అయితే ఏంటి? మీ కాంతం మా హౌస్ కీప్ చేస్తుంటుంది. ఏం కూసేవరా, నా కూతురు నీ కీపా? అయ్యో ఆగండి ఆగండి, మీ అమ్మాయి మా ఇంట్లో పని మంచిని చెప్తున్నాను. మీ వస్తున్న విషయం మీ కాంతం చెప్పలేదండి? ఆయన చెప్పలేదండి, నాకు చెప్పింది. రండి బాబు రండి. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. రంగబాబు ఫ్రమ్ రాజమండ్రి. మా డ్రైవర్ నెలకు 10,000 జీతం, త్వరలోనే సొంతంగా కారు కూడా కొనుక్కుందాం. ట్రావెల్స్ పెట్టుకునే ఆలోచన కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాడు? ఎందుకంటే
హలో అలాగేనండి, రాజారావు గారు అర్జెంట్గా ఆఫీస్కి రమ్మంటున్నారు, నీ వెళ్ళాలి. అయితే వెళ్ళు, నీ మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి నేను చూసుకుని వస్తాను. కట్నం ఇస్తారేమో, ఫ్రీ అని చెప్పండి, చేతికి మాత్రం బ్రాస్లెట్ పెట్టమని చెప్పండి. ఉంటానండి, మిగిలిన విషయం సార్ మాట్లాడతారు. అవును, మా రంగబాబు మీ అమ్మాయి కాంతాన్ని ప్రేమించట, తన్నే పెళ్లి చేసుకుంటాట. వాడు మీ అమ్మాయిని ఎక్కడ లేపుకెళ్ళిపోతాడని భయమేసి నేనే మాట్లాడడానికి వచ్చా పెద్ద మనిషికి. ఒకసారి లోపలికి రండి బాబు, మాట్లాడుకుందాం. షూర్. ఈ అవతార్ గాడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఏంటో, టెన్షన్గా ఉంది. ఏంట్రై సీన్ గాడు ఇంకా రాలేదు? నేను కూడా ఆయన కోసం ఎదురు చూస్తానండి. ఏ మళ్ళీ ఇస్తానని చెప్పి నా దగ్గర 200 తీసుకున్నా. మీ దగ్గర కూడా? రంగబాబు మీరెప్పుడు వచ్చారు? చాలా సేపు అయింది, సోష వచ్చి పడిపోయి ఇప్పుడే లేచాను. ఉండండి, లాగుతాను. మనిషి లోపల ఇరుక్కుపోయాడు, ఇంట్లో ఎవరు లేరా? ఏంటంటే డబ్బులు, బుల్డోజర్ ఏదైనా గుద్దిందా? ఆల్మోస్ట్ అలాంటిదే, ఆ పండది కుమ్మేసింది. పంప తీసి కట్నంగా అడిగారా? లేదు, నీ లవర్కి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిందా? అవును, హస్బెండ్ దుబాయ్ లో కార్పెంటర్. ఏ వాడికి? కార్పెంటర్ కాదే, కార్పెంటర్ వడ్రంగి మేస్త్రి. అక్కడికి వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేస్తాను నేను. మరి ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం ఏంటి, తరిమి తరిగి కొట్టారా? ఎంత పని చేస్తుంది, నన్ను నవ్వించి కవ్వించి ప్రేమించినట్టు నటించి ఇంత మోసం చేస్తుందా? ఉండండి, దాన్ని ఇప్పుడు కారు గడిగినట్టు గడిగేస్తాను. రంగబాబు ఆపకండి, రంగబాబు రంగబాబు ఆపకండి. అది కదా, నడవలేకపోతున్నా, గడ్డకి డ్రాప్ చేయి. అసలే లవ్ ఫెయిల్ బాధపడుతున్న మధ్యలో మీ కూడా వెంటనే పండి. వాచ్ ఆల్గా వీడియోస్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ 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 ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ 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 సబ్స్క్రైబ్. For more updates, for interesting updates, please do subscribe Olga Videos.